సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం షేరిపల్లి బందారం బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు స్థానిక ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు. చలికాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటిని వేడి చేసే యంత్ర పరికరానికి నగదు అందజేశారు. ఉమ్మడి దౌల్తాబాద్ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీలు, జిల్లా కోఆప్షన్ సభ్యులు పాఠశాల సిబ్బందికి 50,000 రూపాయలను అందించారు. రెసిడెన్షియల్ స్కూళ్ళు స్థాపించడం జరిగింది. కేసీఆర్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయంతో అప్పటికప్పుడు బిల్డింగ్లు, కొన్ని ప్రైవేట్ బిల్డింగ్లు ప్రొవైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్న ప్రైవేటు వాళ్ళు సదుపాయాలు కొన్ని కల్పించకపోయినా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులుగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడి వాటర్ సప్లై కానీ మిగతా చిన్న చిన్న సమస్యలు కానీ మా దృష్టికి ఇక్కడి ప్రిన్సిపల్ కానీ ఇక్కడి ఉపాధ్యాయ మిత్రులందరూ తీసుకురావడం జరిగింది. దానికి నిరంతరం మేము ప్రతి 1 మంత్కి ఒకసారి వచ్చి ఈ స్కూల్ను విజిట్ చేసినప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు. ఆ రోజు మాట ఇచ్చిన ద్వారా మాకు ఈరోజు ఒక్కొక్కరి చొప్పున 10,000 ఇవ్వడం జరిగింది. అది దేనికో కాదు, మాకు ఈ చలికాలంలో విద్యార్థులు ఎంతో వారు వేడి నీళ్ళ కోసం వారు ప్రతి ఒక్కరు 10,000 ఇచ్చినందు ద్వారా మేము ఎంతో సంతోషంగా ఉన్నాం.